చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొత్తపేట సచివాలయంలో జడ్పీటీసీ చిల్లకూరి యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న ఆసరా పథకం గురించి డ్వాక్రా మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం సరిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో డ్వాక్రా మహిళ సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని 1,161 డ్వాక్రా గ్రూపులు అక్క చెల్లెలకు 11,19,00,000 రూపాయలను మొదటి విడతగా విడుదల చేశారని, అక్టోబర్ 7 దసరా కానుకగా రెండో విడతను అందిస్తున్నారని తెలిపారు. ఇంపార్టెన్స్ ఇస్తూ మనకి స్కీమ్లు కానీ ఏదైనా కూడా మీకు మన హోమ్ మినిస్టర్ నుంచి తీసుకోండి, అన్ని లేడీస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. నిజంగా ఒక హోమ్ మినిస్టర్ మన రాష్ట్రానికి ఎంత ఇంపార్టెంట్ అంటే లేడీస్ ఇచ్చి మనల్ని ఎంత గౌరవం ఇచ్చారో అలాగే ఆడవాళ్ళంటే ఆ ఇంటికి అంత ఇంపార్టెన్స్ అన్నమాట. ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళకి ప్రతి స్కీమ్ ఆడవాళ్ళకే ఇస్తున్నారు. చేయిత కానీ అన్ని మీ అకౌంట్లలోనే వేస్తున్నారు, మన అకౌంట్లలోనే వేస్తున్నారు. దాన్ని మనం సద్వినియోగం చేస్తాం. మేడం చెప్పినట్టు చీరలు కొనుక్కున్నారా, ఇంకేమన్నా చేస్తున్నారా అని కాదు. మన ముఖ్యమంత్రి గౌరవ సీఎం గారు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మన అక్క చెల్లెమ్మలకి ఎలక్షన్ జరిగిన రోజుకి ఏదైతే వాళ్ళకి అవుట్స్టాండింగ్ ఉందో దాన్ని అంతా కూడా వెనక్కి తిరిగి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దాని ప్రకారము ఆయన చెప్పిన మాట ప్రకారము ఆ రోజు ఎవరికైతే బ్యాంక్ లోన్ అవుట్స్టాండింగ్ ఉందో దాన్ని 4 విడతలుగా ఇవ్వడానికి మాట ఇచ్చారు. దాని ప్రకారం ఫస్ట్ విడతగా మనకి చంద్రగిరి మండలంలో మొత్తం 1,281 గ్రూప్ ఉన్నాయి. దాంట్లో ఎలిజిబిలిటీ కింద 1,161 గ్రూపుకి గాను 11,19,00,000 ఫస్ట్ విడత రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ విడత అనేది 11,19,00,000 11,61 గ్రూపుకు రావడం జరుగుతుంది. దీన్ని సీఎం గారు 7వ తారీఖు అక్టోబర్ 7వ తారీఖు లాంచ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనమందరూ కూడా 24వ తారీఖు నుంచి సెప్టెంబర్ 29వ తారీఖు వరకు డోర్ టు డోర్ ప్రతి మెంబర్కి